ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పరిచయం అక్కర్లేని పేరు. రికార్డులో ఆ ఫేస్ కి కొత్త కాదు. తాత వారసుడిగా ఇండస్ట్రీకి 16వ ఏట ఎంట్రీ ఇచ్చిన తారక్ 19 ఏళ్లకే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే స్థాయికి ఎదిగాడు. ఆ వయసుకే స్టార్ హీరో అయిన వ్యక్తి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే లేడు అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అప్పటికే ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్స్ అందుకుంటూ 1 పొజిషన్ లో ఉన్న స్టార్ హీరోలు కూడా తమ సినిమాలని పోస్ట్ పోన్ చేసుకునేవారు. అది 19 ఏళ్లకే ఎన్టీఆర్ సాధించిన ఘనత. నందమూరి అభిమానులు తనలో తాతని చూసుకునేవారు. తన నటనతో, డాన్స్ తో, డైలాగ్ డెలివరీతో ప్రతి ప్రేక్షకుడిని మెప్పించి తనకంటూ ప్రత్యేక మార్కెట్ ఏర్పరచుకున్న ఎన్టీఆర్ స్టూడెంట్ 1, ఆది, సింహాద్రి, బృందావనం, యమదొంగ, అదుర్స్ లాంటి చరిత్రలో మిగిలిపోయే హిట్స్ ఇచ్చాడు. 1 హీరోగా ఎదిగాడు. అయితే ఆ తర్వాత రామయ్య వస్తావయ్య, రభస సినిమాలతో ఒక్కసారిగా పూర్తిగా ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు. కథల్లో కూడా మొనాటమి వచ్చేసిందని, తారక్ టైం అయిపోయిందని చాలా మందే అన్నారు. కానీ ఎన్టీఆర్ ఆగలేదు. వరుస ఫ్లాప్స్తో అలసిపోలేదు. అప్పటికే తనలా పరాజయాల్లో ఉన్న పూరి జగన్నాథ్తో చేతులు కలిపాడు. టెంపర్ సినిమాతో మొదటిసారి నెగటివ్ టచ్ ఉన్న రోల్ ప్లే చేసి ఎన్టీఆర్ లాంటి నటుడికి సరైన కథ పడితే ఎలా ఉంటుందో చూపించాడు. ఈ సమయంలో టెంపర్ ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా తన వెనుకున్న అభిమానులకి ఎప్పటికీ నందమూరి అభిమానులు కాలర్ ఎగిరేసేలా సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. టెంపర్ హిట్ ఇచ్చాడు. అది అవగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో నాన్నకు ప్రేమతో అంటూ బయటకు వచ్చిన తారక్ మాస్తో పాటు క్లాస్గా కూడా కనిపించారు అని నిరూపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలా 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ 3 సినిమా కోసం ఎన్టీఆర్ కి కొరటాల కలిశాడు. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కొరటాల ఫ్యాన్స్ తారక్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలానే చూపించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ పైన దండయాత్ర చేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఎదుట నిలబడి నువ్వా నీనా అన్నట్లు నటించడం ఎవరి వల్ల కాని పని అయినా ఎన్టీఆర్ అది అవలీలాగా చేసి చూపించాడు. ఇక ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన బాబీతో సినిమా ఒప్పుకున్న ఎన్టీఆర్ ని చూసి ఇండస్ట్రీ అంతా అసలు తారక్కి ఏమైంది, మళ్ళీ ఇలాంటి డైరెక్టర్తో సినిమా తీస్తున్నాడు, ఏమవుతుందో అని ప్రతి అభిమాని భయపడ్డాడు. కానీ తారక్ తగ్గలేదు. జైలవకుశ సినిమా చేసి తన నట విశ్వరూపమే చూపించాడు. ఇక లేటెస్ట్ గా త్రివిక్రమ్తో అరవింద సమేత సినిమా కోసం 6-ప్యాక్ రెడీ చేసి వీరరాఘవరెడ్డిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడి కలం పదునికి ఎన్టీఆర్ లాంటి నటుడు కలిస్తే ఎలా ఉంటుందో నిరూపించిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తారక్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అలా బ్యాక్ టు 5 హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి 3RR సినిమా చేస్తున్నాడు. 400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ఇండియన్స్ టార్గెట్ గా రాబోతున్న ఈ 3RR మూవీలో ఎన్టీఆర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఆవేశాన్ని అద్భుతంగా పండించే ఎన్టీఆర్ కొమరం భీం గా ఏ స్థాయిలో నటిస్తాడో ఊహించొచ్చు. 2001లో నిన్ను చూడాలని నుంచి నిన్న వచ్చిన అరవింద సమేత వరకు హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ తో ఉన్నది కేవలం ఆయన అభిమానులు మాత్రమే. అందుకే టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఏ టైంలో అభిమానులు కాలర్ ఎగిరేసుకునేలా చేస్తాను అని చెప్పాడు అప్పటి